అందు ముందు ఇంటర్వ్యూలు చెప్పారు మీరు ఒకవేళ డేట్కి వెళ్తే ఎవరితో వెళ్తారంటే నాకు అప్పటి వరకు ఐడియా లేదు నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం చెప్తా అన్నాడు. అంటే నేను మళ్ళీ వచ్చి బయట అదే సమంత తమన్నా అన్నాను వాళ్ళిద్దరు మనం కలిసే కాబట్టి తమన్నా ఆల్సో లుక్స్ వెరీ డేట్కి వెళ్తే వస్తారా ఎందుకంటారు డేట్కి వెళ్ళి మీ మిగతా కూడా నేను చేయలేదు నేను అడిగి కథ చెప్తాను వాళ్ళకి నా సంగతి వాళ్ళు తెలుసు కదా సో అంత 100% కాన్ఫిడెన్స్ ఉంటుంది నా మీద సో ఐఎమ్ నాట్ ఏ విల్లి విలన్ అని డేట్కి వెళ్ళి విలన్ ఎవడో హీరో ఎవడో తెలుసు కదా అని చేస్తే అదేం ప్రాబ్లం ఉండదు నాకు డేట్ రానంటే ఐ బి టాకింగ్ వెరీ రొమాంటిక్లీ దట్ సార్ నథింగ్ ఎల్స్ విల్ బి దేర్. చాలా సినిమాలు చేశారు తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే మూవీస్ చేయట్లేదు ఎందుకు సార్? చేయట్లేదు అని అనకూడదు యాక్చువల్గా నా మూవీస్ నా బ్రెయిన్లో జరుగుతూ ఉంటుంది అనమాట అంటే జనాలు మారారు కాబట్టి ఇప్పుడు చెయ్యాలి అనే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాం క్యాక్టస్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి పెట్టాం ఎల్ఎల్పి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేయాలి ఎందుకంటే ఇప్పుడు నా టైప్ ఆఫ్ సినిమాలు ఆడుతున్నాయి నాకు ఒక మార్క్ వేసారు అప్పుడు అహెడ్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు చేయవలసిన అప్పుడు వేస్తే 30 సంవత్సరాల ముందు తీసేసినాన్ని నాకు ఒక పేరు ఉంది అహెడ్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్ అని అంటే ఇప్పుడు రావాల్సి అడ్వాన్స్గా తీశాను కాబట్టి స్లోగా తీసుకుంటూ వచ్చాను ఇళయరాజా లాంటి వాళ్ళందరూ ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ నువ్వు ఎందుకంటే వెరీ అడ్వాన్స్డ్గా ఉన్నాయని అన్నారని అలా నర్తనాడు నడుచుకుంటూ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెట్టి నాకు ఏదో టెక్స్టైల్ ఫ్యాషన్ గార్మెంట్స్ ఉండేది అనమాట అదంతా పెట్టి ఐ వాజ్ ఎంజాయింగ్ లైఫ్. కానీ ఇప్పుడు ఆ ఫ్లైట్ ఇప్పుడు అటువంటి సినిమాలు ఆడుతున్నాయి ఇంకొక సినిమా మర్చిపోయారు ప్రియతమ అని ఉంటుంది నిరోష యాక్ట్ చేస్తుంది రాధా రాధా గెస్ట్ క్యారెక్టర్ అనమాట ఏఆర్ రెహమాన్ తోడు రఘు అంటారు అతన్ని అబ్బాయి పేరు కూడా రెహమానే తమిళ్లో ఇక్కడ మధ్య రఘు అని పెట్టాడు జంధ్యాల అతను యాక్ట్ అతను నిరోష యాక్ట్ చేసిన ప్రీతమ అని ఉంది దట్ బి ఫుల్లీ లైక్ హాలీవుడ్ ఫిల్మ్ స్కిజ్ ఫిల్మ్ తీశాను థ్రిల్లర్ అది కూడా. సో ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు చేస్తే బాగాడతాయి బికాస్ పీపుల్ అవేర్నెస్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ అండ్ ఆల్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ రేట్ ఆల్సో పెరిగింది బై ఆల్ మీన్స్ దిస్ యూత్ అండ్ దిస్ ఫిల్మ్ చూసే వాళ్ళంతా కూడా నవ్ చేంజ్డ్ సో వీళ్ళకి నేను చేయగలను చెయ్యాలి ఒక అడ్వాన్స్డ్ థీమ్స్ దే లైక్ ఇట్ ఇప్పటికే కూడా పాత హీరోలు మళ్ళీ పాత చంద్రకాయ పచ్చని రుద్దడానికి ప్రయత్నిస్తారు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తీయడం తప్పితే మిగతా అన్నీ ఓల్డ్ ఫ్యాషన్ మూవీస్ ఇవన్నీ చాలా వరకు 70% మూవీస్ లేకపోతే బాహుబలి ఏంటి కాకమ్మ కథ కదా సద్దమామ చదువుకునే వాళ్ళు చిన్నప్పుడు మీ కథలో ఆ కథలు ఇప్పుడు ఉండవు కదా సార్. అదేవిధంగా కల్పితమైన హైట్ ఆఫ్ కల్పితం అది హైట్ ఆఫ్ మేకింగ్ అప్ స్టోరీస్ అనమాట బట్ స్టిల్ దే వాచ్ బికాజ్ దేర్ ఫేవరెట్ హీరోస్ విల్ బి దేర్ అండ్ ఎగ్జూబరెంట్గా బాగా ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి నా ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్ దట్ ఈస్ ఆ సెగ్మెంట్కి జరుగుతూనే ఉంది. బిసైడ్ దట్ మెయిల్ లాంటి సినిమాలు ఆడుతున్నాయి జాతి రత్నాలు లాంటి సినిమాలు ఆడుతున్నాయి ఎందుకు ఆడుతున్నాయి బికాజ్ దే వాంటెడ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి దానికి పెద్ద సబ్జెక్ట్ అవసరం లేదు బట్ నరేషన్ షుడ్ బి ఫర్ ద సేక్ ఆఫ్ యూత్ అలాంటి దాంట్లో కొంచెం డిఫరెంట్ ఫినామినమే తీయగలను కాబట్టి తీశాను కాబట్టి లైక్ ఐస్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద తీశాను స్కిజోఫ్రెనియా మీద తీశాను హార్ట్ మీద తీశాను నేను తీసిన తర్వాత మనవాళ్ళే కాపీ కొట్టారు నేను కోకిల అనేది కాపీ కొట్టినా కాబట్టి సేమ్ థీమ్ మీద 20 ఇయర్స్ అది వచ్చింది హాలీవుడ్లోనే వై ఇండియా ఆ సినిమా పేరే ద ఐ జెసికా ఆల్బా అని అమ్మాయి యాక్ట్ చేసింది నేను కోకిల తీసినప్పుడు ఆమె పుట్టలేదు తర్వాత అమ్మాయి హీరోయిన్ అయింది అమ్మాయిని పెట్టి తీశారు షీఈ్ అ వెరీ ప్రిటీ హీరోయిన్ జెసికా ఆల్బా అని తను పెట్టి తీశారు ఇందులో నరేష్ కళ్ళు పోతాయి అందులో అమ్మాయికి పోతాయి అంతే డిఫరెన్స్ వేరే వాళ్ళు కళ్ళు వస్తాయి కనిపిస్తూ ఉంటుంది దాని పేరే ది ఐ అని పెట్టాడు నేను అట్లీస్ట్ కోకిల అని పెట్టాను హిందీలో కూడా కాపీ కొట్టారు ఇది మన దగ్గర డబ్బులు ఇవ్వకుండా కాపీ కొట్టేశారు ఎవరు నయనా అని తీశారు ఉరుమల పట్టుకోకని పెట్టి సో మెనీ మూవీస్ ఇట్ హాస్ బికమ్ ఇన్స్పిరేషన్ బై ఈ మధ్యన కూడా రాజ్ తరుణ్ అన్న ఒకటి సినిమా అంధుడు అనేది సినిమా వచ్చింది అది ఇంకోటి వచ్చి కళ్యాణ్ రామ్తో పెట్టిన తీసిన సినిమా 8W ఏదో ఒక సినిమా ఆ సినిమా కూడా కోకిల ఇన్స్పిరేషన్తో తీసింది అలా చాలా సినిమాలు తమిళ్లో ఇట్ హాస్ క్రియేటెడ్ అప్రోర్ ఇన్ అ ఫిల్మ్ డబ్ కోకిల దాన్ సంకీర్తన సంకీర్తన అయితే నీట్ ఫిల్మ్ అంతే తప్పితే సంకీర్తన కూడా ఈ మధ్యన నేను అన్నది కాదు నా ఇంటర్వ్యూ కింద పెట్టిన ఉంటే కామెంట్ అతను ఎవరో పెట్టారు సంకీర్తన మేడ్ అగైన్ మీరు చూసి చూడలేదాన్ని నేను చూశాను నాకు తెలుసు కానీ నేను అది పెద్ద పైకి అన్నాను శ్యామశంకర్ రావు ఇస్ నథింగ్ బట్ సంకీర్తన వన్ బాయ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ దిస్ థింగ్ దేవదాసి ఇవన్నీ కూడా అదే థీమ్ అనమాట కాదు ఇప్పుడు కావాల్సినట్టుగా తీసాడు అంతే మార్చడం సాంగ్స్ మార్చాడు అంతే సో సేమ్ క్యారెక్టర్స్ నాకు ప్రొడ్యూసర్ కొడుకు ఫోన్ చేసి చెప్పాడు ఈ కామెంట్ కాకుండా
మీరు దేని గురించి అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు, ఆ సినిమా గురించి ఏం మాట్లాడితే కుర్రోళ్ళు ఎవరు డైరెక్ట్ చేశాడు, వాట్ విల్ యూ డూ నౌ, వాట్ ఈస్ దర్,